अर्पिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। జ్యోతిషము మనపైన మనం ఆధారపడడానికి మార్గం చూపించే ఒక సాధనం. ఆ సాధనాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే మనం ఆత్మవిశ్వాసం బలహీనపడకుండా మరింత బలాన్ని పెంచుకుని సమర్థవంతంగా మన పనులను మనం పూర్తి చేసుకోవడానికి దోహదపడుతుంది. ఈ మన పని మనం చేసుకోవడం అనే లౌకిక ప్రయత్నం ఏదైతే ఉందో ఆ లౌకిక ప్రయత్నము మానవ ప్రయత్నంగా అందరూ గుర్తిస్తున్నారు. అయితే వాస్తవానికి మానవ ప్రయత్నం అనేది ఆధ్యాత్మిక ప్రయత్నంగానే మనం గుర్తించవలసి ఉంటుంది. పని ఎవరైనా చేస్తారు, పని చేయడాన్ని మానవ ప్రయత్నము అనడానికి వీలు లేదు. జపము ద్వారా, తపస్సు ద్వారా మనం ఏదైతే ప్రయత్నాలు చేస్తామో ఆ సంకల్ప ప్రభావం చేత అది కార్యరూపం దాల్చడమే నిమిత్తమాత్రులుగా మనం చేసే పని. కాబట్టి మానవ ప్రయత్నం అనేది ఆధ్యాత్మికమైన ప్రయత్నమే తప్ప లౌకికమైన ప్రయత్నం కాదు. ఆధ్యాత్మిక ప్రయత్నము, ఆధ్యాత్మిక సహకారము, బలము లేని లౌకిక ప్రయత్నంగా గుర్తిస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాల్చటానికి వెనుక ఈ బలం లేకుండా అవి సాధ్యపడే విషయాలు కావు. కాబట్టి మానవ ప్రయత్నం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక ప్రయత్నంగా గుర్తించి పూజ లేదా జపము చేసుకున్న తర్వాత కార్యరూపం దాల్చడానికి మనం చేసే కృషి ఏదైతే ఉందో ఆ పనులు మనకి పరిపూర్ణమైన ఫలితాన్ని, సంతృప్తిని అందజేసేవిగా ఉంటాయి. ఒకవేళ జాతకంలో బలం సరిపోక సమస్య ఏదైనా వస్తే ఆ బలహీనత మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా ఈ జపం కాపాడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడానికి మన కృషి నిరంతరము కొనసాగుతూ ఉండాలి. సింహరాశి. ఈ రాశివారు పెట్టుబడులపై ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. చేసే పెట్టుబడుల విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. భూ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ముందడుగు వేసినట్లయితే ఆర్థిక ప్రయోజనాలను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్టే పెట్టుబడులు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. భూలాభాలకు అవకాశాలు బాగుంటాయి, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. చేసే పనుల్లో కొంత వాయిదాలు ఏర్పడడం వలన ఆర్థికంగా కొంత సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం ప్రయత్నం చేయడం, దాంట్లో విజయాన్ని సాధించడం సాధ్యపడుతుంది. అలాగే మీ గౌరవానికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఇతరులపై ఆధారపడడం శ్రేయస్కరం కాదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. పనులు వాయిదాలు పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త పనులను ప్రారంభించడం కోసం కొత్త విధానాలని అనుసరించడంలో నైపుణ్యాన్ని సాధించగలుగుతారు, తద్వారా గుర్తింపు లభిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకూలతను సాధించుకోగలుగుతారు. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించడము, అలాగే కొత్తదనం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వారి నుంచి తగిన సహాయ సహకారాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరించడంలో జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సహకారం బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. గత కాలంలో నిలుపు చేయబడిన పనులను మళ్ళీ ప్రారంభించగలుగుతారు. విజయాలను సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. పెట్టుబడుల విషయంలో అవకాశాలు మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. గురువుల యొక్క సహాయాలు, సహకారం బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. విద్యార్థులు కృషి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయపరమైన విషయాల్లో అనుకూలతలు ఏర్పడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వేయడం మంచిది. కొత్త అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకోవడం విషయంలో సానుకూలత ఏర్పడుతుంది. సేవక వర్గము, అలాగే సామాజిక వర్గం యొక్క సలహాలు, సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారిని దృష్టిలో ఉంచుకుని మీరు నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
గతంలో ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి ఇతరుల నుంచి వచ్చే సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది. కొత్త ఆలోచన విధానాలతో అనుకూలమైన పరిస్థితులు నేర్పరచుకోగలుగుతారు. ఈ వారంలో ముఖ్యమైన విశేషాలు మనం పరిశీలించుకుందాము. 23వ తారీఖు ఈరోజు ప్రదోష పూజ ఉంది, అలాగే విశేషంగా త్రిపుష్కర యోగం ఉంది. త్రిపుష్కర యోగం అంటే మనం ఇంత క్రితం చెప్పుకున్నాము, ఈ త్రిపుష్కర యోగంలో చేసిన కార్యక్రమాలు మళ్ళీ ఇంకో 2 సార్లు చేయవలసి వస్తుంది. కాబట్టి లౌకిక ప్రయత్నాలు ఒకసారి చేస్తేనే విజయం సాధించగలిగేలాగా ఉండాలి. కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానాలు, జపాలు ఈ సమయంలో చేసుకుంటే శ్రేష్టము. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించుకోవడం మంచిది. ఇది రాత్రి 12 గంటల నుంచి సుమారుగా తెల్లవారుజాము వరకు ఉంటుంది. కాబట్టి జాగారం ఉండదలిసిన వారు, ఉండగలిగిన వారు ఈ సమయంలో జపానికి వినియోగించుకున్నట్లయితే అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. 24వ తారీఖు ఆ రోజున ప్రదోష పూజ ఉంది. 25వ తారీఖున అనఘాష్టమి వ్రతం ఉంది, అలాగే త్రిలోచన పూజ ఉంది. తర్వాత 29వ తారీఖు విశేషంగా యోగిని ఏకాదశి, ఏకాదశి వ్రతము ఆచరించడానికి దశమి నుంచి ప్రారంభించి ఏకాదశి ద్వాదశితో పారణ చేసి పూర్తి చేస్తాము. అలాగే మరల ఆ రోజున త్రిపుష్కర యోగం ఒకటి ఉన్నది. ఇది పగలు 9:53 నుంచి ప్రారంభమవుతోంది.